ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మినహా ఇతర ప్రాంతాల్లో మాత్రం మరింత నిప్పులు జరిగిపోతున్నాయి. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో అనేక రాష్ట్రాలు 45 డిగ్రీల సేవలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అయితే భారత వాతావరణ శాఖ మాత్రం ఊరటి నుంచి ప్రకటన చేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ యాక్టివ్ కావడంతో వాయువ్య భారతదేశంలో ఉష్ణోగ్రతలు చూపసంభవిస్తుంది. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్పై దట్టమైన మేఘాల కదలికలు కనిపిస్తూ ఉండడంతో వచ్చే 3-4 రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు సమీపంలో ఉన్నట్లు వివరించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్, హమీర్పూర్లలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాజస్థాన్లోని చిత్తూర్గఢ్లో 43.2 డిగ్రీలు, కోటాలో 42.8 డిగ్రీలు, కృష్ణవరాలో 42.7, ఆల్వార్లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.